మైసూర్ బొండా తినాలని అనిపించింది. రమేష్ గారు 2 డేస్ బ్యాక్ కూడా అడిగారు అన్నమాట మైసూర్ బొండా తినాలనుందని. సరే ఈరోజు ఈవినింగ్ ఏ చేసేద్దాం, మంచిగా డిన్నర్ కి అలా తినేద్దాం అనుకున్నాం అన్నమాట. వేడి వేడిగా చల్ల చల్లటి వాతావరణంలో అలా తింటే బాగుంటుంది కదా. మైసూర్ బొండాలో కాంబినేషన్ ఏం బాగుంటుంది అంటే కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. బట్ నేను కొబ్బరి చట్నీ చేయట్లేదు, నా దగ్గర ఇప్పుడు కొబ్బరి లేదు కాబట్టి. అయితే టమాటో 1 టమాటో 2 టమాటోస్ తోటి ఒక చట్నీ, సింపుల్ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా నేను ఒక ఛానల్లో చూసి నేర్చుకున్నదన్నమాట. మన ఛానల్ని చూసే ఒక సబ్స్క్రైబరు తన ఛానల్లో చూసి నేను నేర్చుకున్నాను. చాలా ఈజీగా అనిపించింది, టేస్ట్ కూడా బాగుంది. ఆల్రెడీ ఒకసారి చేసుకున్నాను, ఇప్పుడు 2వ సారి అనమాట. అయితే మీకు కూడా టమాటో చట్నీ సింపుల్ గా ఈజీగా ఇటువంటి స్నాక్స్ లో, టిఫిన్స్ లోకి, దోశల్లోకి, అన్నిటిలో కూడా బాగుంటుంది. ఆ టమాటో చట్నీ ఈజీగా 5 మినిట్స్ లో చేసేసుకోవచ్చు అనమాట. అది ఫ్రెండ్స్ ఈ 2 రెసిపీస్ అయితే చూద్దామా. ఇప్పుడు నేనైతే కిచెన్ లోకి వచ్చేసాను, వేడిగా మైసూర్ బొండా చేసేసుకున్నాం. అయితే నేను చేసుకున్న ఇప్పుడు నేను ప్రిపరేషన్ చేసే ముందు ఏంటంటే, నేను కొత్తగా ఒక డ్రెస్సెస్ తీసుకున్నాను, సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి. ఫస్ట్ మీరైతే వెళ్ళి నా డ్రెస్సెస్ ఏంటి, వాటి కాస్ట్ ఏంటి, నేను ఎక్కడ తీసుకున్నాను అదంతా చూసి వచ్చేసేయండి. ఈ లోపల పిండి అది రెడీ చేసుకుంటా ఉంటాను, ఓకేనా? దిస్ ఈస్ మై ఫస్ట్ డ్రెస్ ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది కదా. వైట్ అండ్ పింక్ కాంబినేషన్ నాకైతే సూపర్ గా నచ్చి తీసుకున్నాను అనమాట. అకేషన్స్ కి, ఇప్పుడు వచ్చే దీపావళి అకేషన్స్ గానీ, న్యూ ఇయర్, క్రిస్టమస్, ఇంకా అన్ని వస్తున్నాయి కదా, చాలా చాలా బాగుంటుందని ఇలా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఫుల్ లుక్ చూపిస్తాను. ఇవైతే నేను ఆశాలత కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను. నేను ఇంతకు ముందు కూడా ఈ కలెక్షన్స్ నుంచి డ్రెస్సెస్ తీసుకున్నాను, నచ్చాయి కాబట్టి మళ్ళీ తీసుకున్నాను అనమాట. చాలా రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటాయి. ఇప్పుడు ఈ డ్రెస్సెస్ కాస్ట్ ఎంత ఏంటి అది కూడా చెప్తాను. తన లింక్స్ అనేవి నేను వాట్సాప్ గ్రూప్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. తన దగ్గర COD అవైలబిలిటీ ఉందన్నమాట, అంటే మనకి ఇంటికి వచ్చినాకే ఐటమ్ క్యాష్ కట్టే ఫెసిలిటీ ఉంది. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంది, ఆన్లైన్ పేమెంట్ ఉంది, గూగుల్ అన్ని ఉన్నాయన్నమాట. మీరు ఏది కావాలంటే అది చేసేసుకోవచ్చు హ్యాపీగా. తన దగ్గర శారీస్, పట్టు శారీస్, ఉప్పాడ శారీస్ కలెక్షన్ అయితే సెపరేట్ గా ఉంది. మీరు ఉప్పాడ వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా కూడా మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది ఉండదు కదా వేరే వాళ్ళ దగ్గర, తన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉందన్నమాట. అంటే శారీ ఇంటికి వచ్చాకే ఉప్పాడ పట్టు శారీస్ కూడా మీరు హ్యాపీగా డబ్బులు అనేవి పే చేయొచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా మీరు పట్టు శారీస్ అవి కూడా తీసేసుకోవచ్చు అనమాట. అండ్ ఫీడింగ్ కుర్తీస్ ఉన్నాయి, కుర్తీస్, కిడ్స్ వేర్ అన్ని ఉన్నాయన్నమాట. జ్యువెలరీ, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంది. అండ్ సిల్వర్ పూజా ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట, జర్మన్ సిల్వర్ పూజా ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ కలెక్షన్ ఉంది. చాలా కలెక్షన్స్ ఉన్నాయి. మీరు గ్రూప్స్ లో జాయిన్ అయితే మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని మీరు హ్యాపీగా పర్చేజ్ చేసేసుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంది. అండ్ ఏదైనా వస్తువు మీకు నచ్చకపోతే, డ్యామేజ్ ఉన్నా లేకపోతే కలర్ కాంబినేషన్స్ ఏదైనా నచ్చకపోయినా కూడా మీరు విత్ వీడియో ప్రూఫ్ ఉండాలంటే, ప్యాకింగ్ ఓపెన్ చేసేటప్పుడు దాని డ్యామేజ్ గురించి కానీ ఏదైనా కూడా పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు ప్రూఫ్ ఉంటే తను కంపల్సరీ రిటర్న్ ఆప్షన్ కూడా తీసుకుంటుంది అనమాట. అండ్ ఇదంతా డీటెయిల్స్ చెప్పేశాను కదా, కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ మాత్రం ఆశాలత కలెక్షన్స్ వి ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇంకా తనకి ఒకటి ఏంటంటే, ఒక చిన్నది తనకు యూట్యూబ్ కూడా కొత్తగా ఛానల్ అనేది స్టార్ట్ చేశారనమాట. యూట్యూబ్, తన యూట్యూబ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆశాలత కలెక్షన్స్ తన యూట్యూబ్ నేమ్ కూడా, ఆ లింక్ కూడా ఇస్తాను. కావాలంటే ఆ ఛానల్లోకి వెళ్తే మీరు తను ఎప్పుడప్పుడు కొత్త కొత్త ఐటమ్స్ అన్ని తన వీడియోస్ లో చూపిస్తా ఉంటారనమాట. ఇంకా ఈజీగా మనం పర్చేస్ చేయొచ్చు లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటివి ఏంటని, ఓకేనా? అయితే ఫస్ట్ ఇంకా లేట్ చేయకుండా డ్రెస్ చూపిస్తాను రండి. ఇక్కడ చక్కగా పెట్టేసుకొని మనము ఫుల్ వ్యూ చూద్దాము. మీకు ఫుల్ వ్యూ చూపించేస్తాను, చూడండి. ఫుల్ లాంగ్ లెంగ్త్ అనమాట ఇది, చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్ ఫ్రీగా ఉందన్నమాట. చాలా మీరు ఎల్ కానీ, ఎక్స్ఎల్ కానీ, ఎస్, ఏ సైజులు అంటే ఆ సైజులు ఉంటాయి. చాలా చాలా ట్రెడిషనల్ గా, ట్రెండీగా అన్ని రకాలుగా ఉందన్నమాట. చున్నీ కూడా మంచిగా పెద్దగానే వచ్చింది, మీరు ఎలా అంటే అలా వేసేసుకోవచ్చు. చున్నీ కూడా చూస్తున్నారు కదా, అండ్ చున్నీ వితౌట్ చున్నీ కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా ట్రెండీగా తయారై వెళ్ళాలి ఫటాఫట్ అంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు కదా. ఫుల్ లెంగ్త్ చాలా నచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్.
ఓకేనా నేను ఫోటోని కూడా ఇక్కడ అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను 1000 రూపాయలు అన్నమాట ఈ టాప్ వచ్చేసి హలో దిస్ ఇస్ మై సెకండ్ డ్రెస్ నాకైతే చాలా నచ్చింది కలర్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వైట్ వచ్చింది కదా ఈ వైట్ అనేది కింద బాటమ్ లాగా వచ్చింది ప్లాజో చూపిస్తాను ఇప్పుడు నేను ప్లాజోని కూడా కింద మొత్తం మొత్తం లుక్ చూపిస్తాను ఈ డ్రెస్ కాస్ట్ కూడా చెప్తాను ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి పైన టాప్ కింద బాటమ్ కలిపి 800 రూపాయస్ ఓన్లీ క్లాత్ కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంది నేను ఇప్పుడు ఫుల్ లుక్ చూపిస్తాను మీకు చూసారండి చాలా బాగుంది కదా ఈజీ టు వేర్ అంటే హ్యాపీగా వేసుకొని అలా బయటికి వెళ్ళిపోవచ్చు కంఫర్ట్ గా ఉంది డ్రెస్ వచ్చేసి మంచి ఇక్కడ కింద ప్లాజో చూడండి ఎంత బాగుందో ఫ్రీగా డాన్సులు కూడా వేసుకోవచ్చు అన్నమాట చాలా ఫ్రీగా ఉందన్నమాట ఇప్పుడు ఎక్కువ ఇవే ట్రెండ్ కాబట్టి ఇలా కంఫర్ట్ గా మనం తీసుకొని హ్యాపీగా వేసేసుకోవచ్చు నా టూ డ్రెస్సెస్ ఆశాలత కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయి తన దగ్గర మీరు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ వాట్సాప్ లింక్స్ అవి ఫాలో అయిపోయి తన యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను అది కూడా ఫాలో అయిపోయి హ్యాపీగా మీరు కొత్త కొత్త ఐటమ్స్ చెక్ చేసుకొని ఏది ట్రెండింగ్ లో ఉందనేది చెక్ చేసుకొని కొనుక్కోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కిచెన్ లోకి వెళ్ళిపోదాం కమాన్ ఇంకా చూసి వచ్చేసారా ఇప్పుడు అదన్నమాట నా డ్రెస్సెస్ చాలా బాగున్నాయి కదా అయితే ఇప్పుడు మనము మైసూర్ బొండా రెసిపీ చేసుకుందాం ఇంకా లేట్ చేయొద్దు మళ్ళీ మాకు డిన్నర్ కూడా టైం అవుతుంది డిన్నర్ కి ఇవే మాకు ఇప్పుడైతే నేను ఒక 2 బౌల్స్ మైదా పిండి తీసుకుంటున్నాను మైదా అనగానే చాలా మంది కామెంట్స్ లో అక్క మైదా పిండిని అంటారు బట్ మైసూర్ బొండా మైదా పిండితో చేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే నేను ఈ బౌల్ ఉంది కదా మీరు ఏదైతే బౌల్ తీసుకుంటారో 1 బౌల్ అయినా 2 బౌల్స్ అయినా నేను ఈ బౌల్ తోటి 2 బౌల్స్ మైదా పిండి తీసుకుంటున్నాను 2 బౌల్స్ మైదా పిండి ఎందుకంటే మాకు డిన్నర్ కావాలి కాబట్టి 2 బౌల్స్ చేస్తున్నాను అన్నమాట అండ్ దాంట్లోకి మనము 1 బౌల్ కి 2 స్పూన్స్ కొలత వరి పిండి నేను 2 బౌల్స్ కాబట్టి 4 స్పూన్స్ అంత వరి పిండి బియ్య పిండి పొడి పిండి ఉంటుంది కదా అది వేస్తున్నాను 1 బౌల్ కి అయితే 2 స్పూన్స్ 2 బౌల్స్ కి అయితే 4 స్పూన్స్ అండ్ పచ్చిమిర్చి చిన్నగా చాప్ చేసుకున్నాను కావాలంటే మీరు దంచుకొని కూడా వేసుకోవచ్చు అన్నమాట నేనైతే ఒక 4 వేస్తున్నాను స్పైసీని బట్టి మీరు తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు 4 పచ్చిమిరపకాయల్ని చిన్నగా కట్ చేసి ఇలా వేసేసాను తర్వాత ఒక 2 స్పూన్స్ జీలకర్ర 2 బౌల్స్ వేసాను కాబట్టి పిండి 2 స్పూన్స్ వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కొద్దిగా ఒక 2 స్పూన్స్ అంత సన్నగా చాప్ చేసుకున్నాను చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి ఇది వేసేసానా తర్వాత సాల్ట్ రుచికి తగ్గంత నేనైతే ఒక స్పూన్ ఉన్నర వరకు వేస్తున్నాను సరిపోతుంది అనుకుంటున్నాను తర్వాత 2 బౌల్స్ పెరుగు కర్డ్ 2 బౌల్స్ మైదా పిండి తీసుకున్నాను కాబట్టి 2 బౌల్స్ పెరుగు తీసుకుంటున్నాను కొంచెం పుల్లగా ఉన్న పెరుగు వేసుకుంటే సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది మనకి మైసూర్ బొండా అనేది చిటికెడు సోడా ఉప్పు తినే సోడా ఉప్పు వంట సోడా అంటారు కదా అది కొంచెం మనకి ఇవి పొంగినట్టుగా రావటం కోసం దీని అంతటిని చక్కగా కలుపుకోవాలి వాటర్ కొద్దిగంటే కొద్దిగా యాడ్ చేసుకోవాలి మరీ జోరు చేసుకోవద్దు పిండి అనేది మీలో ఎవరెవరికి ఇష్టం మైసూర్ బొండా రెసిపీ అనేది నాకైతే చాలా ఇష్టం రమేష్ గారికి ఇష్టం స్మైలీ కూడా ఇష్టం స్మైలీకి అయితే స్వీట్ బొండా చాలా ఇష్టపడుతుంది ఈరోజు అసలు స్వీట్ బొండానే చేద్దాం అనుకున్నాను ఫస్ట్ కానీ ఇంకా డిన్నర్ కోసం కాబట్టి కొంచెం ఈ చట్నీ కూడా తినాలనిపించి టమాటో చట్నీ అందుకోసమే ఈ మైసూర్ బొండాని రెడీ చేస్తున్నాను అనమాట వాటర్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి జోరు చేయొద్దు పిండి నేను చెప్తున్నాను కదా కొద్ది కొద్దిగా చూసుకొని నేను ఇప్పుడు లాస్ట్ కి కన్సిస్టెన్సీ చూపిస్తాను అంతవరకు కలుపుకుంటే చాలు వాటర్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు అంటే మనం ఒక ముద్దలాగా తీసుకొని ఇలా వేయగలిగితే పర్ఫెక్ట్ గా ఇలా ఉండబడింది కదా అంతే అలా వస్తే చాలు ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి ఒక 1/2 అవర్ నానబెట్టేసాను మూత పెట్టేసి నానబెట్టేస్తాను నేను ఇప్పుడు పిండి నానబెట్టేశాను కదా అది నానుతా ఉందన్నమాట ఇప్పుడు మనం టమాటో చట్నీ చేసేసుకుందాం ఈ గ్యాప్ లో పిండి నానేంతలో ఓకేనా దానికి నేను అన్ని పదార్థాలు రెడీ చేసుకున్నాను ఈ గ్యాప్ లో చూడండి మనం ఒక మిక్సీ జార్ ని ఇలా తీసుకోవాలి తీసుకొని 1/2 కప్పు పల్లీలు వేయించుకున్నాను అనమాట పొట్టు తీసి పెట్టుకున్నాను బట్ నేను చూసిన వీడియోలో తను వేయలేదు పల్లీలు అనేవి వేరుశెనగ గుండ్లు బట్ నేను వేస్తున్నాను కమ్మదనం వస్తుంది కదా అందులో మనకి మైసూర్ బొండాకి బాగుంటుంది అనిపించింది
పావు కప్పు పల్లీలు వేస్తున్నాను. వేయించుకున్నటువంటి పల్లీలు ఒక నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను. చూడండి ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక 10 వెల్లుల్లి రెంబలు పొట్టు తీసి వేస్తున్నాను. తర్వాత ఒక కరివే కొత్తిమీర వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం ఒక చిన్న కట్ట అంత ఓ పావు కప్పు అనుకోరాదండి. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ టొమాటో. ఈ టొమాటోని ఒక రెండు టొమాటోస్ ని తీసుకున్నాను పెద్ద సైజ్, అవి వేస్తున్నాను. మామూలుగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కట్ చేసుకొని వీటన్నిటిని మనము మామూలుగా ఒక్కసారి మెత్తగా మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవాలి. 2 మినిట్స్ లో రెడీ అయిపోయే ఈజీ చట్నీ ఇది. దోశల్లోకి ఇడ్లీల్లోకి అన్నిట్లోకి బాగుంటుంది, మన రైస్ లో కూడా బాగానే ఉంటుంది చట్నీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నేను ఎక్కడ చూసానో చెప్పానా, అమ్మ ట్రెండ్స్ అనే ఛానల్ అనమాట. తను మా గుంటూరు వాళ్ళే అనమాట. తన దగ్గర నేను చూసి కాకపోతే ఒక పల్లీలు ఒక్కటే నేను యాడ్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని నేను మిక్సీ మెత్తగా పట్టి చూపిస్తాను మీకు. మిక్సీ చేసేసాను మెత్తగా, చూడండి ఇలా మెత్తగా మిక్సీ చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ హీట్ చేస్తున్నాం అనమాట. చూడండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేశాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను. ఈ మిక్సీ జార్ లో ఇంకా జీలకర్ర అన్ని వేసేసాం కాబట్టి డైరెక్ట్ ఆయిల్ లో ఈ చట్నీ అనేది ఇలా వేసేయటమే. స్టవ్ హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఈ ఆయిల్ లో ఈ చట్నీని చక్కగా ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. తను చేసింది అయితే ఓన్లీ టొమాటో గ్రీన్ చిల్లీ తోట చేసింది. నేనేంటంటే మైసూర్ బొండాలోకి కాబట్టి పల్లీలు యాడ్ చేశాను, పల్లీలు అయితే బాగుంటుంది కదా అని. ఓన్లీ టొమాటో తోటి కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. అండ్ ఇది ఇలా 1 మినిట్ నేను ఫ్రై చేస్తా ఉన్నాను. చూడండి ఎంత బాగుందో. దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకుందాం. నేను ఒక చిన్న స్పూన్ అంత సాల్ట్ వేశాను. వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మనకి మళ్ళీ ఉడుకుతుందన్నమాట. ఈ పచ్చి వాసన ఏం లేకుండా 1 పావు గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసి 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించాలి దీన్ని. హై ఫ్లేమ్లోనే ఉడికితే తొందరగా అయిపోతుంది మనకి, 2 నిమిషాలలో చట్నీ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఆయిల్ కూడా రెడీగా పెట్టుకున్నాను అనమాట పక్కన స్టవ్ మీద, ఎందుకంటే మనం వెంటనే ఇప్పుడు మైసూర్ బొండ వేసుకొని ఈ చట్నీలోకి తినాలి కదా సూపర్ సూపర్ ఎమ్మిగా, అందుకోసం అనమాట. నా చట్నీ కూడా రెడీ అయిపోతుంది, చూపిస్తాను లాస్ట్ మీకు. చూడండి ఆయిల్ అంతా పక్కకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇంకా నేను ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. కరెక్ట్ అంటే కరెక్ట్ గా అయిపోయింది చట్నీ. మనం బొండాల్లోకి తినేటప్పుడు మళ్ళీ ఒకసారి మీకు ఈ చట్నీ అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుంటాను. మన చట్నీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి చక్కగా దీంట్లోకి నేను కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేస్తున్నాను. బొండాలు రెడీ అయ్యాక తిందాం. ఓకేనా, ఆయిల్ హీట్ అయింది, పిండి కూడా చక్కగా నానిపోయింది అనమాట. చూడండి ఇప్పుడు మనము కొద్ది కొద్దిగా తీసుకొని ఉండలు ఉండలుగా వేసుకుందాము. వేసుకునేటప్పుడు కొంచెం మంచిగా ఇలా ఇలా అనుకొని వేస్తే ఉండగా పడుతుంది అనమాట. జాగ్రత్తగా వేసుకోవాలి ఒక్కొక్కటి. ఎవరెవరికి ఇష్టం మైసూర్ బొండా అంటే నాకు చెప్పండి ఫ్రెండ్స్ కింద కామెంట్ సెక్షన్ లో. ఇలా వాటిని వేసుకొని కొద్దిగా టైం ఇచ్చి గ్యాప్ ఇస్తూ ఇలా కలబెట్టేసుకోవాలి. మంచిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని స్టవ్ అనేది వేయించుకుంటే లోపల కూడా చక్కగా ఉడుకుతుంది. టేస్టీ టేస్టీ మైసూర్ బొండాలు అనేవి రెడీ అయిపోతాయి అనమాట. మీరు సైజు మీ ఇష్టం, పెద్దది కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా. బట్ మరీ పెద్దగా వేసుకుంటే ఏమవుతుందంటే మనకి బోండా అనేది లోపల ఉడకదు అనమాట. బోండా లోపల నుంచి ఉడకాలంటే కొంచెం మీడియం సైజులో వేసుకోండి. మనం ఫస్ట్ వేసినటువంటి బొండాలు రెడీ అయిపోయాయి. చూడండి ఇలా ఈ రంగులోకి వచ్చాక తీసుకుంటే సరిపోతుంది, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అనమాట. బాగున్నాయా మన మైసూర్ బొండాలు. ఇలా అన్నిటిని నేను ఇప్పుడు వేయించుకుంటాను, లాస్ట్ టేస్ట్ చెప్తాను. చూడండి చూడండి మన బొండాలు అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ చట్నీని కూడా సర్వ్ చేసుకొని ఈ కార్ ప్లేట్ లో సర్వింగ్ చేసుకుంటున్నాను. టేస్టీ టేస్టీ
మైసూర్ బోండా విత్ చట్నీ అన్నమాట కారపొడి తో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది బట్ ఈ చట్నీ ఈ రోజు మనం చేసుకున్నాం కదా అందుకని ఈ చట్నీ తో తినేద్దాం ఎలా ఉంది టట్టనాయ్ కార్ కార్ దూసుకుపోదామా బాగుంది కదా ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను అంత అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా కష్టపడి చేసుకున్నాను కాబట్టి ఫస్ట్ నేనే తింటాను సూపర్ అంటే సూపర్ నోరు ఊరుతుంది ఊరిస్తున్నాను కదా చేసేసుకోండి ఇంట్లో ఈజీగా అవైలబిలిటీలో ఉండే పిండే కదా సూపర్ ఫ్రెండ్ సూపర్ చాలా చాలా బాగుంది మీకు మంచిగా ఇలా తీసి కూడా చూపిస్తాను సూపర్ ఫ్రెండ్స్ పొగలు పొగలు చిమ్ముతున్నాయి అన్నమాట మన మైసూర్ బొండాలు నచ్చితే మీరు కూడా చేసుకోండి ఇది ఈ రోజు నేను చేసినటువంటి ఈ టూ రెసిపీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆశాలత కలెక్షన్స్ లో ఒకసారి మీరు కింద లింక్ ఇచ్చాను కదా డిస్క్రిప్షన్ లో ఒకసారి చెక్ చేసేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో సరికొత్త వీడియో ఐడియా తోటి మీ ముందు ఉంటుంది మీ ట్రెండీ ట్రెండీ నీలిమా బై బై ఫ్రెండ్స్ లవ్ యు ఆల్